నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో గణంగా జరిగిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు बड़गु बलहीन वर्ग अभ्युन की डॉक्टर बीआर अंबेडकर कृषि एन लेने अनावती शिवकुमार डॉक्टर बीआर अंबेडकर 132वीं जयंती सदर्भंग विविध राजकीय पार्टी आध्र्यन घन निवा సమాజంలోని అసమానతలను తొలగించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ అన్నారు. శుక్రవారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభకు ఐక్యవేదిక వ్యవస్థాపకులు అక్కిదాస్ కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే అనాబతిని శివకుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా సేవ మరియు కళా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న పలువురిని ఘనంగా సత్కరించారు. ఈ దేశం ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లు ఎత్తు చేసిన మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసుడు. డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క విలువల్ని, ఆ రాజ్యాంగంలో పొందవచ్చిన హక్కుల్ని ఈ దేశం ప్రపంచ దేశాల్లో అత్యున్నత దేశంగా ఎదగాలని మనందరం విన్నత్తం లేకట్టం. మనందరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగ నిర్మాతగా అందరం భారతీయులు. మన పెద్దలు మన అందరి కోసం ఎన్నో త్యాగాలు చేసి స్వతంత్రాన్ని తీసుకొచ్చే ఆ తెచ్చిన స్వతంత్రం ఈ దేశంలో నివసించే ప్రతి పౌరుడికి వట్లెత్తు చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికో మతానికో కాదు, ఈ జాతి ఈ భారతదేశ జాతికి తండ్రి. ఈ ఆంధ్రరాష్ట్ర నడిబొడ్డైన విజయవాడలో స్వరాజ్య మైదానంలో 135 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ నిర్మాణం జరుగుతుంది. తొందరలో దాన్ని ప్రారంభించబోతా ఉన్నా. అంబేద్కర్ గారి ఆశయాల్ని కొనసాగించటం కోసం నాయకుడు నిజాయితీతోనే ఉండాలా, నాయకుడు ప్రజమందరికి ఉపయోగపడాలా. చదువుకున్నాడికైనా చదువుకోనాడికైనా ఈ దేశంలో నివసించే ప్రతి వ్యక్తికి ఓటు హక్కుంది. కాబట్టి ఈ రోజు పేదవాడికి ప్రతి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. 86% మందికి సంక్షేమం ఇస్తున్న ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ కాళీధన్న సింగ్, ఎంఆర్ఓ రవిబాబు, ఐక్యవేదిక రూరల్ అధ్యక్షులు కుర్రా జశ్వంత్, కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి, టీవీ రమణ, కే అనిల్, యాతాటి అనిల్, జొన్నదల వెంకటేశ్వరరావు, మొగల్ అహ్మద్, దేవరకొండ శంకరరావు, మన్నవ ప్రభాకర్, కటవరపు దేవయ్య, గుంటూరు కృష్ణ, ఉన్నవ సల్మాన్, రవిచంద్ర, రావూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ దేశంలో ఎందుకంటే ఆ రోజుల్లో చదివితే ఇతర దేశాలలో అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే ఉన్నటువంటి పార్లమెంట్లకు ఎన్నికైనటువంటి పరిస్థితులు, కానీ మళ్ళీ మన దేశానికి వచ్చి మన దేశానికి అవసరమైనటువంటి ఆ రోజు పెద్దల పెద్దల సభల్లో ఒక ఉన్నత వ్యక్తిగా ఆరాధించి ఒక కమిటీ అధ్యక్షుని చేసి ఆ కమిటీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల స్ఫూర్తినంతని కూడా తీసుకొని మన దేశానికి అంటే ఆ రోజు బ్రిటిష్ పాలకులు ఉన్నటువంటి ఏదైతే మన అనగదొక్కి పరిపాలించారో అదేవిధంగా మన భారతదేశంలో కూడా ఇతర వర్గాలను కూడా అనగదొక్కినటువంటి పరిస్థితులు ఉన్న ఆ వర్గాల్ని మనము మన ఉన్నత స్థానానికి తీసుకురావాలంటే ఆ రోజు అన్ని రకాలుగా కల్పించి చేసినటువంటి మహోన్నత వ్యక్తి. ఈరోజు ఆయన ప్రతిఫలాలు దేశం ప్రపంచంలో ఉన్నత స్థానం మన దేశం ఉందంటే దానికి ఆ రోజు రాజ్యాంగంలో ఏర్పాటు చేసిన ప్రతి
ఐక్య మేధస్ మిత్రులు మైనారిటీ సోదరులందరూ వచ్చినట్లయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన తెనాలి నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు మన తెనాలి పట్టణానికి ఎస్సీ సోదరులకు శ్మశాని వాటికి 9 కోట్లు అదే విధంగా మైనారిటీ షాదీకారులకు 4 కోట్లు ఇచ్చినందుకు కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీ మన ఐక్యవేద తరపున కూడా దానికి కృషి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మన ఐక్యవేద తరపున కూడా చిరు సన్మానం ఏర్పాటు చేశారు కాబట్టి ఐక్యవేదిక మిత్రులందరూ కూడా సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ సిపిఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈ రోజు నుండి ఏప్రిల్ 30 వరకు వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మాద బీజేపీని సాగనంపుదాం దేశాన్ని కాపాడుదాం అనే ప్రచార పేరిని ప్రారంభించడం జరిగింది. అయితే నగర నందుగల అంబేద్కర్ విగ్రహానికి ర్యాలీగా వెళ్లి పూలమాలలు వేసి తర్వాత ప్రచార పేరిలో భాగంగా ప్రజలతో చర్చించారు. లింగారావు సెంటర్ వద్ద గల బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వద్ద సభ నిర్వహించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ప్రతి వ్యక్తి గొంతెత్తి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీయవలసిన సమయం ఆసన్నమైందని నాయకులు గుర్తు చేశారు. ఈ నెల 30 వరకు జరిగే ప్రచార భేరీని జయప్రదం చేయవలసిందిగా కోరారు. అంటరాని కులంలో జన్మించి అనేక వివక్షలు ఎదుర్కొని ఆ జాతి విముక్తి కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. అనేక ఉన్నత చదువులు చదివి వాళ్ళందరూ సమాజంలో సమానంగా జీవించాలని అనేక రూపాల్లో శాసనసభలోను అలాగే ప్రభుత్వంలో నుండి పోట్లాడి అలాగే బయట కూడా అనేక రూపాల్లో పోట్లాడి సామాజిక న్యాయాన్ని సాధించాలని ఆయన పెద్ద ఎత్తున కృషి చేశారు. ఈరోజు సామాజిక న్యాయాన్ని తూడ్చిపుచ్చే విధంగా ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ సామాజిక న్యాయానికి పూర్తి విరుద్ధంగా ఎస్సీ ఎస్టీల మీద మైనారిటీల మీద దాడులు చేస్తూ ఉంది. సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు నుంచి 30 తారీఖుదాకా రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయాన్ని సాధించాలని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలని విముక్తి కావాలని చెప్పి అందుకోసం ప్రజల్ని పోరాటముఖులు చేయడం కోసం పెద్దతిని కార్యక్రమం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. కార్యక్రమంలో సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమలి సింగారావు, సిపిఎం జిల్లా నాయకులు బాబునారాయణ, సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, ఎస్టీయు రాష్ట్ర నాయకులు కనపర్తి బెనహర్, సిపిఎం నాయకులు ములక శివసామిరెడ్డి, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్, నియోజకవర్గ పట్టణ ఏఐవైఎఫ్ కార్యదర్శులు పల్నాటి నాగరాజు, పిల్ల రాజేష్, ఏఎస్ఎఫ్ నాయకులు శ్రీను శేఖర్, సిపిఎం నాయకులు షేక్ హుసేన్వలి, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాల ఆధ్వర్యంలో దేశ పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. దోపిడికి, దౌర్జన్యానికి, అన్యాయానికి, అణచివేతలకు వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాధించినటువంటి విజయాల్లో ఈ దేశం ఒక చారిత్రమైనటువంటి పోరాటంలో దేశ ప్రజలు నిలబడి ఉన్నారు. ఇవాళ రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని వ్యతిరేకిస్తూ, రాజ్యాంగ నిర్మాత సాధించిన విజయాల్ని అపహాస్యం చేస్తూ ఇవాళ దేశంలో దోపిడీకి గుర్తవుతూ ఉన్నారు ప్రజలు. ఇవాళ ఆదాని అంబానీకి బూట్ పాలిష్ చేస్తున్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ప్రజల అసమానతలు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికి వ్యతిరేకంగా ఈరోజు నుంచి 30 తారీఖు వరకు వామపక్షాల ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహిస్తూ ఉన్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఘనంగా నివాళులు అర్పించాయి. వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదాన సింగ్, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతోత్సవాన్ని జరుపుకుంటాం. ఎందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవాల్ని అలాగే వర్ధంతుల్ని జరుపుకుంటా ఉన్నామంటే, ఈ ప్రపంచంలోనే పెద్దదైన ప్రజాస్వామ్య దేశం భారతదేశం. మనందరం భారతీయులం. మనందరికీ వివిధ భాషలు ఉన్నాయి, మనందరికీ వివిధ మతాలు ఉంటాయి, కానీ ఈ ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ భారతదేశం. ఆ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని తన రాజ్యాంగ లిఖితం ద్వారా ఈ భారతదేశంలో ఉన్న వివిధ జాతులు, మతాలు, కులాలు వీళ్ళందరికీ కలిపి
రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ హక్కుల్ని బాధ్యతల్ని విధుల్ని రూపొందించి ఈ దేశంలో నివసించే ప్రతి వ్యక్తికి ప్రతి పౌరుడికి ఈ దేశం నాది ఈ దేశం నాకేం ఇచ్చింది ఈ దేశానికి నేనేం ఇచ్చాను ఈ రెండిటిని ఈ రెండిటి ద్వారా గొప్ప ప్రజాస్వామ్య దేశంగా విరజల్లటానికి కారణం డాక్టర్ బిఆర్ మైనారిటీ వాళ్ళ చేత చాలా ఘనంగా నిర్వహించబడుతుంది బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మన భారతదేశపు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రాజ్యాంగాన్ని రచించి ఎంతో కొన్ని కోట్ల మంది జీవితాలను మార్చివేసిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన ఒక న్యాయవాది రాజకీయవేత్త సంఘ సంస్కర్త మరియు ఆయన కుల వివక్ష సమాజాని కోసం తన జీవితాంతం వరకు పోరాడి సఫలమైన నిజమైన నాయకుడు అంబేద్కర్ ఆయనకు భారతరత్న 1990 లో భారతరత్న బిరుదుని ఇచ్చి గౌరవించుకున్నాం నవ భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని స్థానిక టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సమాజంలోని అసమానతలను తొలగించడానికి అందరికీ ఆమోదయోగ్యమైన చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ భారతదేశానికి గతంలో రాజరికం ఉండి 200 సంవత్సరాల పాటు పరాది దేశ బ్రిటిష్ పరిపాలనలో కొనసాగి 1947 లో మనకు స్వతంత్రం వస్తే ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి అన్ని కులాలు వర్గాలు వర్ణాలు మతాలు విభిన్న జాతులు ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని పరిపాలించుకునే దాని కోసం ఒక సట్టాన్ని ఒక నియమాన్ని నిబంధనని నివాళిని ఏర్పాటు చేసుకునే దాని కోసం మన దేశంలో ఉన్నటువంటి ఒక దళితుడైనటువంటి ఈ సమాజం అంటరాని వాడిగా ముద్రేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మహా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తనకు తాను నియమించుకొని దీనికి అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి హేళనలు వస్తాయి అన్నింటిని అధిగమించి నా జాతి అంటే ఏంటో నా జాతిలో ఉన్న జ్ఞానం అంటే ఏంటో ఆ జ్ఞానాన్ని మొత్తం ప్రపంచం ఎందుకు అనుసరించదో నేను చేసి చూపిస్తానని చెప్పి ఆ రోజున అంబేద్కర్ గారు రకరకాలైనటువంటి అవమానాలు ఎదుర్కొని దొంగచాటుగా కూడా విద్యను నేర్చుకొని నలుగురితో కూర్చునే అవకాశం లేకపోయినా కానీ దూరంగా కూర్చొని విద్య నేర్చుకొని ఎవరైతే ఆయన్ని దళితుడని అవమానించి తాటాకులు కట్టి దూరంగా పెట్టారో వాళ్ళే తీసుకొచ్చి తమ పక్కన కుర్చీల్లో కూర్చోబెట్టి ఈ రోజున ప్రపంచమంతా కూడా డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారంటే అది దళిత మేధావితనం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక ముత్యంశెట్టిపాలెంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవటం ఇక్కడ మన తెనాలి నియోజకవర్గం ముత్యంశెట్టిపాలెంలో చాలా సంతోషదాయకం ఆయన స్వాతంత్ర పోరాటంలో ముందు అన్నిటికీ స్వాతంత్ర పోరాటం కంటే ముందు విద్యావేత్త నిమ్మన వర్గాల్లో పుట్టినా కానీ అతి చాలా తెలివితేటలతో పిహెచ్డీలు ఇంగ్లాండ్లో ఏంటి అమెరికాలో ఏంటి చాలా విద్య చాలా మెరిట్ చూపించి డబుల్ డాక్టరేట్ పొందినటువంటి వ్యక్తి లాయరు అలాగే స్వాతంత్ర పోరాటంలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి స్వాతంత్ర పోరాటం నడిపి స్వాతంత్ర్యం తేవటానికి కారణమైనటువంటి వ్యక్తి అలాగే భారతదేశం తొలి న్యాయశాఖ మంత్రి అవటం వల్ల ఆయన్ని డ్రాఫ్ట్ కమిటీ రాజ్యాంగ నిర్మాతకి రాజ్యాంగ నిర్మాణ కమిటీకి చైర్మన్గా చేసి ఆయన సారథ్యంలో ఉన్నటువంటి ఈ రాజ్యాంగం
ప్రపంచ దేశాలంతా మెచ్చుకుంటూ ఈనాడు ఈ మనమందరం ఈ రకంగా ఉండామంటే ప్రజాస్వామ్యంలో ఉండామంటే ఆయన నిర్మించినటువంటి రాజ్యాంగం ఫలితం అని చెప్పి మనం చేస్తున్నా ఆయన రాజ్యాంగం ఆసామాసిక రాయల దగ్గర దగ్గర 2 సంవత్సరాల 11 నెలలు టైం తీసుకుని ఇతర దేశాలు అన్ని దేశాలు తిరిగి అన్ని దేశాల్లో ఏయితే మంచి ఉంటాయో ఆ మంచి సూత్రాలన్నీ పెట్టి రాజ్యాంగం నిర్మించి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మన దేశంలోను ప్రపంచ దేశాల చేత మెచ్చుకోబడ్డటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ఘనత భారత రత్న అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటున్నారంటే మన దేశంలో పుట్టి ప్రపంచానికి చట్టాలని హక్కుల్ని ఎలా సాధించుకోవాలో నేర్పినటువంటి మన అంబేద్కర్ గారి పుట్టిన గడ్డలో మనం పుట్టి ఈ భారతదేశంలో పుట్టినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం అలాగే ఆయన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తలుగా మేము ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం ఆర్థిక సమానత్వాన్ని తీసుకొచ్చిన ఏకైక మహనీయుడు అంబేద్కర్ స్త్రీ స్వాతంత్రం అలాగే స్త్రీ హక్కులు ఓటు హక్కులు స్త్రీకి ఓటు హక్కు కల్పించడం విద్యా హక్కుని వైద్య హక్కుల్ని వీటన్నిటిని కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచి చట్టాలను చేసి ఈరోజు ఏ పార్టీ అయినా రాని ఎవడైనా రాని రేపు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరొచ్చినా సరే ఆయన రాసిన చట్టాలని అవలంబిస్తాలి అవి దాటిన మరి ఒక క్షణం ఎవరైనా కానీ వాళ్ళు శిక్షలకి ప్రజల చేత ఏర్పడినటువంటి శిక్షలు కానీ చట్టాల తరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు తెలంగాణలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు సచివాలయానికి ఆయన పేరు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో షేక్ బాషా పార్టీ నాయకులు పాల్గొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా తెనాలి పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి అంటరానితనము వివక్షత అన్నీ అనుభవిస్తూ ప్రపంచంలో ఎవరూ సాధించలేని అన్నటువంటి డిగ్రీలు సాధించి అత్యుత్తమమైనటువంటి విశ్వవిద్యాలయాల నుంచి ఎన్నో డిగ్రీలు పొంది దేశానికే తలమానికమయ్యి భారత రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖ భూమిక పోషించి ఈరోజు బడు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ స్థాయికి ఎదిగారంటే కేవలం బాబాసాహెబ్ గారు పెట్టిన భిక్ష మాత్రమే ఇది భారతదేశానికి కాబట్టి అతన్ని స్మరించుకుంటూ ఏదైతే మా రాష్ట్ర పార్టీ కానివ్వండి తెలంగాణ సీఎం గారు జాతీయ అధ్యక్షులు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆయన అంబేద్కర్ గారికి ఇస్తున్న ఘన నివాళి ఏ విధంగా ఉందో మనం ఈరోజు చూస్తున్నాం దాదాపు 35 మందిని బలి తీసుకొని ఆత్మార్పణ ద్వారా దాదాపు 20,000 పేచీలకు 2,00,000 మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా జీవనోపాధి కల్పిస్తున్న ఓ జాతీయ ప్రాజెక్టు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటుపురం చేయాలన్న ఒక దుష్ట ఆలోచన నుంచి ఒకే ఒక దెబ్బ మాన్యశ్రీ గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎఫ్ చీఫ్ తోట చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఒక చిన్న అడుగు ముందుకేస్తే కేంద్రం వెనకడుగు వేయడం అది మనం చరిత్రలో గుర్తుంచుకోవాల్సింది తప్పకుండా 14 ఏప్రిల్ ఈ రోజునే అంబేద్కర్ జయంతిని పురస్కరించుకోవడం బీజేపీకి కేసీఆర్ ఆధ్వర్యంలో ఒక మంచి చెంప పెట్టు తగడం ఇది భారతదేశ ప్రజల ఇప్పుడు చిన్న విరామం.